హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు బుధవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో 2 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫైర్ 2కు అర్హత సాధిస్తుంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. ఎందుకంటే ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన 2 మ్యాచ్ల్లో రాజస్థాన్పై కోల్కతానే విజయం సాధించింది కాబట్టి. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో కూడా కోల్కతా నైట్ రైడర్స్ సమతుల్యంగా ఉంది. లీగ్ దశలో జరిగిన ఆఖరి మ్యాచ్లో సన్ రైజర్స్పై విజయం సాధించిన కోల్కతా ఎటువంటి సమీకరణాలకు తావు లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేస్తుంది. ప్లే ఆఫ్స్ కు చేరిన మిగతా 3 జట్లకు లేని అదనపు బలం సొంత గడ్డపై ఆడనుండటం కోల్కతాకు బాగా కలిసిరానుంది. క్వాలిఫైర్ 2 కోసం ఎలిమినేటర్లో గెలిచిన జట్టు తొలి క్వాలిఫైర్ మ్యాచ్లో ఓటమి పాలైన సన్ రైజర్స్ జట్టుతో ఇదే వేదికగా తలపడాల్సి ఉంటుంది. ఈ సీజన్లో దినేష్ కార్తీక్ క్యాప్టెన్గా నైట్ రైడర్స్ను ముందుండి నడిపిస్తున్నాడు. నరైన్ ఆల్రౌండర్ పాత్రలో ఇరగతీస్తున్నాడు. ఇక ఓపెనింగ్లో నరైన్, క్రిస్లిన్ ఆ జట్టుకు చక్కటి శుభారంభాలను ఇస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో ఆండ్రూ రసెల్ విజృంభణ జట్టుకు అదనపు బలం. ఆరంభ మ్యాచ్ల్లో రసెల్ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఇక రాబిన్ తప్ప నితీష్ రాణా, శుభ్మన్ గిల్లు జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. బౌలింగ్ లో సియర్లెస్ ప్రసిద్ధులతో పాటు స్పిన్నర్లు కుల్దీప్, చావ్లాలు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను కట్టడి చేయగలిగే సమర్థులు. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిలకడలేమితో సతమతమవుతోంది. పడుతూ లేస్తూ ఆఖరి నిమిషంలో నాటకీయ పరిణామాల మధ్య ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్లు జాస్ బట్లర్, బెన్ స్టోక్స్ దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బే. భారీ లక్ష్యాలను ఛేదించే సత్తా ఇప్పటి రాయల్స్ జట్టుకు లేదనే చెప్పాలి. ప్రస్తుతం నైట్ రైడర్స్ ను గెలవాలంటే తప్పకుండా జట్టు సమిష్టిగా పోరాడాల్సి ఉంటుంది. రహానే, షాట్, త్రిపాఠి సమిష్టిగా రాణిస్తేనే ప్రత్యర్థి జట్టు ముందు ఓ మోస్తరు స్కోర్ను రాజస్థాన్ ఉంచగలదు. రాజస్థాన్ బౌలింగ్ లో ఆర్చర్ వైవిధ్యం జట్టుకు కలిసి రానుంది. ఈ మ్యాచ్ లో కోల్కతా స్పిన్నర్లు సునీల్ నారాయణ్, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్లను ఎంత సమర్థంగా ఎదుర్కొంటారనే దానిపైనే రాజస్థాన్ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.